670 కోట్ల మంది ప్రజలు నాశనానికి వెళ్ళిపోతుండగా దేవుని మహాజ్ఞానాన్ని పట్టుకున్న నువ్వు వీళ్ళందర్నీ కాపాడే భద్రతా దళంలో చేరవా? ప్రపంచ ప్రజలను సాతాను భయంకర కబంధ హస్తాల నుండి కాపాడటానికి దేవుడిచ్చిన ఈ వీర ఖడ్గాన్ని ధరించుకున్న ఒక గొప్ప సోల్జర్ నాయకుడిగా, ఒక మోషే వలె, ఒక దావీదు వలె, ఒక యేసుక్రీస్తు వలె, ఒక పౌలు వలె నువ్వెప్పుడూ సోల్జర్ అవుతావు. ఇంతవరకు దొంగలు మాటలు విని అందరితో పాటు కలిసిపోయావు, మందలో లోక మర్యాదను అనుసరించావు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే 670 కోట్ల మంది దేవుని పిల్లలు నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు. లక్షల మంది ఇస్రాయేలీలను కాపాడడానికి మోషే పుట్టాడు. కోట్ల మంది నేటి ప్రపంచ ప్రజలను కాపాడటానికి మీరు పుట్టారు. ఆ రోజు ఎర్ర సముద్రం మోషే ముందు నిలవలేదు. ఆ రోజు ఫరో సైన్యాలు మోషే ముందు నిలవలేదు. ఈరోజు నీ ముందు ఏ లోకంలో ఏ శక్తి నిలవలేదని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏ మంత్రి నీ ముందు నిలబడలేడు. ఈ లోకంలో ఎంత పెద్దవాడైనా రాజైనా నీ ముందు నిలబడలేడు. నీవు నాయకుడు కావాలి గనుక కోట్ల మంది ప్రజలు పుడుతూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులారా, నిద్రపోతున్నారా? మీరంతా దేవుడిచ్చిన దివ్య జ్ఞాన గ్రంథాన్ని కలిగిన నువ్వు నీ దినముల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి చూసి ఇక ముందున్న ఈ శేష జీవితానికి నువ్వు నీ పిల్లలు అంకితం కాకపోతే ప్రపంచ ప్రజలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతారు. మరి మేలుకోవా? ఇది 20వ శతాబ్దంలో ఆరంభమైన విప్లవం, ఆనాటి మోషే విప్లవం, ఒకనాటి సంసోను విప్లవం, ఒకనాటి యోక్తా విప్లవం, ఒకనాటి అబ్రహాం విప్లవం, నీ అన్నయ్య అయిన యేసు విప్లవం, నీ అన్నయ్య అయిన పౌలు విప్లవం, నీ అన్నయ్య అయిన స్టెఫను విప్లవం. ఈ విప్లవం నువ్వు పుణికిపుచ్చుకోవా. అందరిలా బైబిల్ ఏదో మూర్ఖంగా చదువుతూ, ఏదో చదివి చదవనట్టుగా ఉంటూ, ఆదివారం వెళితే వెళ్ళనట్టుగా ఉంటూ, నేర్చుకుని నేర్చుకోలేట్టుగా ఉంటూ, ఎంతకాలం నీవు ఈ మత్తులో నిద్రావస్థలో దుష్టుని యొక్క ఒడిలో పడుకుండిపోతావు చెప్పు. మేల్కొల్పడానికే వచ్చాను, ప్రపంచాన్ని మేల్కొల్పడానికే పుట్టాను. ఆ సంగతి నేను తెలుసుకున్నాను. నా దినముల లెక్క నేను తెలుసుకున్నాను. నా లెక్క ప్రయాణాన్ని వెనక్కి చూశాను. నా ప్రయాణం ముగిసిపోతుంది, నా కాలం ఆగిపోతుంది, దేవుడిచ్చే నా ఆయుష్కాలం అంతమవుతుంది, వెళ్ళిపోతున్నాను దగ్గరికి. ఇప్పటికైనా నేను మీకు చెప్పకపోతే, ఇప్పటికైనా నేను మిమ్మల్ని మందలించకపోతే, ఇప్పటికైనా నేను మిమ్మల్ని భయపెట్టకపోతే మీరంతా ఏమైపోతారు చెప్పండి? ఎవరిపైన కక్ష, పగ, ద్వేషం నాకు లేదు, అవసరం లేదు.